హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఇన్స్టాంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందడానికి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్లో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో 129 ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్ గురించి చూపిస్తాను. 129 ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్ వేకెన్సీస్కి ఈ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తుంది హెచ్సిఎల్. ఆ జాబ్స్ ఏంటంటే, మైనింగ్ మేట్లో 12 వేకెన్సీస్ ఉన్నాయి, కంప్యూటర్ అండ్ పెరిఫెరల్ హార్డ్వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్లో 2, టర్నర్ 5, ఫిట్టర్ 23, ఎలక్ట్రీషియన్ 40, ఎలక్ట్రానిక్ మెకానిక్ 10, డ్రాట్స్మెన్ సివిల్ 1, డ్రాట్స్మెన్ మెకానికల్ 2, వెల్డర్ 10, మెకానిక్ డీజిల్ 8, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ 6, రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ 2, వైర్మ్యాన్ 3, కేబుల్ జాయింటర్ 3, ఆటో ఎలక్ట్రీషియన్ 2. వీటన్నింటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, మెట్రిక్, సెకండరీ ఆర్ టెన్త్ పాస్ అయి ఉండాలి. అదే కాకుండా ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఐటీఐ మీరు ఏ ట్రేడ్ని అయితే ఇక్కడ చూస్ చేసుకుంటారో ఆ ట్రేడ్లో ఐటీఐ కూడా పాస్ అయి ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నుంచి 70% మార్క్స్, మీ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఐటీఐ నుంచి 30% వెయిటేజ్ తీసుకొని ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ ఆన్ ద మెరిట్ బేసిస్, ఏ ఎగ్జామ్ ఉండదు దీనికి. అండ్ ఆ దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఫిజికల్ ఫిట్నెస్ని కూడా మీట్ అవ్వాల్సి ఉంటుంది. డ్యూరింగ్ ట్రైనింగ్ ప్రాసెస్, ట్రైనింగ్ అప్పుడు మీ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు స్టైఫండ్ కూడా పే చేస్తారు. అప్లికేషన్ ఎలా అంటే, ఎలా అప్లై చేయాలి అంటే, ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇచ్చారు, అది చూస్తూ దాన్ని ఫాలో అవుతూ ఏ అటెస్టెడ్ కాపీస్ ఏవేవి చేయాలో అవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ కాపీస్ అన్నీ అప్లికేషన్ ఫామ్తో పెట్టి పోస్ట్ చేయాలి. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు, దానికి పంపించాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ మళ్ళీ ఈ వెబ్సైట్ నుంచి ఐడి ప్రూఫ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని దాన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ నవంబర్ 30th. ఆ తర్వాత రీచ్ అయిన అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయరు. ఎప్పటికప్పుడు దీంట్లో ఏమైనా చేంజెస్ కానీ ఏవైనా ఉంటే కంపెనీ వెబ్సైట్లో పెడతారు, ఈ వెబ్సైట్ని చూస్తూ ఉండండి. ఓకే, 129 ట్రేడ్ అప్రెంటిస్ పోస్ట్స్ హెచ్సిఎల్ ఈస్ ఇన్వైటింగ్. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏ ఏ పోస్ట్స్ ఏంటని, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్ట్రెంగ్త్, ఓకే ఐటీఐ పాస్ అయి ఉండాలి, సెలెక్షన్ ప్రాసెస్ ప్యూర్లీ మెరిట్ బేసిస్లో, 70% మీ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, 30% టెక్నికల్ క్వాలిఫికేషన్స్ని చూసి సెలెక్ట్ చేసుకుంటారు. ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ పే చేస్తారు. అప్లై చేయటం ఇక్కడ ఈ ఫార్మాట్ చూసుకుని అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ నవంబర్ 30th. ఓకే, ఏ చేంజెస్ ఉన్నా ఈ వెబ్సైట్లో పెడతారు కంపెనీ నుంచి, మీరు ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్.